చేస్తున్నారు. పలుగురి కోసము కొద్దిగా వాటర్ వేసారు, షుగర్ వేసారు. టేస్ట్ కోసం పెరగాల అనేసి కొద్దిగా బెల్లం ముక్క వేసారు అందులో. ఇప్పుడు మొత్తము కరగాల అనేసి తను ఒక కర్ర తీసుకొని బాగా కలుపుతూ ఉంది. సరిబిడి అలాగా పాకం వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి ఉండ అలాగే వేస్తూ ఉండాలా. ఒకరి కర్రతో బాగా కలుపుతూ ఉండాలా ఉంటాను లేకుండగా. అది 8 కేజీల పిండి సలుగుడికి. పిండి మిగిలింది ముందు చూసుకున్నా. పందారు ఎంత వేసారు ఇప్పుడు? 5 కేజీలు ఉండని ఉంటే కలిపేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గుడ్డానికి మా సారిపోతే ఎక్కడ పరిగెడతాము? అట్లా అట్లా కదా, అట్లా కదా, అట్లా కదా. బిండి సలుగుడి బాగా జాగ్రత్తగా కలపల్లా ఉంటారు లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా. అందుకనేసి ఒకరు పట్టుకున్నారు గిన్నెని, ఒకరు మాత్రం కలుపుతున్నారు, ఒకరు మాత్రం పిండేస్తున్నారు. ఈ సలుగుడిలోకి జీడిపప్పు ఫ్రై చేసి పెట్టినారు, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు అవి కూడా ఫ్రై చేసి పెట్టినారు మంచి నెయ్యిలో. దీంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసారు. ఉండు ఇప్పుడే చూపి, నీకు అవ్వదు నీకు. ఒకసారి సలిబిడి కోసం ఇక్కడ వరి పిండేనండి. అంటే బియ్యం నానబెట్టేసి తడి బియ్యం తీసుకొని బియ్యం నానబెట్టేస్తారు ఒక 4 గంటల పాటు. బాగా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత మళ్ళీ అవే తడి బియ్యం అనేసి పట్టుకెళ్తారు మిల్లుకి. ఆ బియ్యం తీసుకుపోయి ఆడిస్తారు మిల్లులో. పాకం కోసం నీళ్ళు ఎన్నేసారు లక్ష్మి? పాకం కోసము నీళ్ళు ఎన్నేసారు? పాకం పట్టినీకని ఇప్పుడు 2 లోటలా 3 లోటలా ఏంటిది అది నెయ్యి? అది ఇంకా డబ్బాతో నెయ్యి ఎక్కడ ఉంది? దీనికి ఇంకా నెయ్యి ఉందా? ఇప్పుడు వేసిందంతా నెయ్యి దాంట్లో మొత్తం నేసేలా చేస్తున్నారు సలివిడి. ఇప్పుడు జీడి పిక్కలు, కొబ్బరి ముక్కలు మొత్తం నెయ్యితోనే ఫ్రై చేశారు. అది ఇలా వేస్తున్నాం సలిగుడిలో, ఒకరు వేయడం ఒకరు కలపడం. నూనె పక్కన తీసుకోండి, అక్కడ పక్కన నూనె ఉంది. జాగ్రత్త జాగ్రత్త, ఇది 1 కేజీ అవలే, అది 1 కేజీ బాటిల్, ఇది 1 కేజీ బాటిల్. ఎంత ఎంత అయినా అది